ఈరోజు జగనన్న రామిరెడ్డి కాలనీ ఏదైతే పేదవాడి సొంతంట కల నిజం చేసేందుకు మన యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాడు ఎవరికైతే ఇల్లు లేక బాడిగిళ్ళల్లో మగ్గిపోతున్నారో వారందరికీ సొంత ఇంటిని నిర్మించి ఇవ్వాలని ఏదైతే కలగన్నాడో ఆ కలని నిజం చేస్తూ పేదవాడి సొంతంటి కలని నిజం చేసి డిసెంబర్ 20వ తారీఖున ఒక మంచి పర్వదినాన ప్రజలందరికీ కూడా కానుకగా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా కావలి పట్టణంలో 9500 ఇల్లు ఇవ్వడం జరిగింది దానికి మన శాసన సభ్యులు గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎంతో కష్టించి శ్రమించి ఒక మంచి ప్రదేశాన్ని ఇవ్వాలని ఆయన తలంచి ఈ లేఅవుట్ని ఎప్పుడో తయారు చేయాల్సి ఉంటే అప్పటిలో ప్రతిపక్షాల వారు ఇవన్నీ కూడా ఈ స్థలాలు మంచివి కావని ఈ వీటికి నివాస యోగ్యం కాదని అనేక మార్లు వీటిని అడ్డుకోవడం వీటన్నిటి నుంచి ఈ అడ్డంకులన్నీ తొలగించుకొని వీటిని ఒక ఒక మంచి ప్రదేశంగా ఒక మంచి లేఅవుట్గా రూపొందించేందుకు ఇంత సమయం పట్టింది ఇంతటి సమయంలో ఏ ఒక్క పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఏ ఒక్కడికి ఇల్లు రాకుండా ఉంటే ప్రతి ఒక్కరికి 90 రోజుల కార్యక్రమంలో ఇల్లు ఇస్తామని చెప్పని ఒక హామీని ఇవ్వడం జరిగింది ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో అది తూచా తప్పకుండా మన గౌరవ శాసనసభ్యులు కావలి పట్టణంలో నిర్వర్తించడం జరిగింది ఏ ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కేవలం ఇల్లు లేదు పేదవాడు అనేదే కులమానంగా అర్హతని భావించి వారికి ఇల్లు ఇవ్వడం జరిగింది అందుకనే ఇంకా ఎవరైనా ఇల్లు లేకుండా ఉంటే వారికి 90 రోజుల కార్యక్రమంలో వారికి ఇల్లు ఇచ్చే విధంగా ఒక హామీని స్పష్టమైన హామీని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ లేఅవుట్ రూపొందించడంలో ఇంత మంచి చక్కటి గాలి వాతావరణం ఇక్కడ ఒక ఎత్తైన ప్రదేశం ఒక మంచి లేఅవుట్ని 30 అడుగుల రోడ్లతోటి రేపు డ్రైన్లు ఇవన్నీ కూడా ఇక్కడ లైటింగ్ అయితేమి రోడ్స్ అయితేమి డ్రైనేజ్ అయితేమి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి వీరందరికీ ఇల్లు కట్టించే విధంగా కావలి పట్టణంలో ఒక అతిపెద్ద లేఅవుట్ని ఈరోజు రాష్ట్రంలో 3వ స్థానంలో ఉంది మన కావలి పట్టణం ఇటువంటి ఒక మంచి లేఅవుట్ని రూపొందించేందుకు మన శాసనసభ్యులు వారి కృషి ఎంత చెప్పినా ప్రశంసనీయం అందుకనే ఇంకా ఈ లేఅవుట్ అభివృద్ధి చెందాల్సి ఉంది అభివృద్ధి చేయాల్సి ఉంది ఈరోజు కొంతమందికి ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది మిగతా పట్టాలు కూడా మిగతా ఎవరైతే ఈ లేఅవుట్ని కూడా మిగతా అభివృద్ధి చేస్తూ ఉన్నారో మనకి సమయం తక్కువగా ఉండింది గతంలో ప్రతిపక్షాల వల్ల వారు ఏర్పాటు చేసిన అడ్డంకుల వల్ల మనం ఇప్పటివరకు కూడా లేఅవుట్ని కంప్లీట్ చేయలేకపోయాం అయినా అతి కొద్ది సమయంలోనే ఇంత పెద్ద లేఅవుట్ను రూపొందించడం ఇంకా ఈ లేఅవుట్లో రోడ్ల వ్యవస్థనైతేమి వీటన్నిటికీ కూడా గ్రాంట్ శాంక్షన్ అయి ఉంది వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసి అతి తొందరలో ప్రతి ఒక్కడికి ఇల్లు కట్టించే బాధ్యత మన శాసనసభ్యులు ఇక్కడ తీసుకుంటా ఉన్నారు కాబట్టి వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి ఒక మంచి చక్కటి వాతావరణాన్ని ఎటు చూసినా కూడా ఇక్కడ ఒక ఎడ్యుకేషనల్ హబ్ లాగా ఉంది కాబట్టి ఇటువంటి ఒక మంచి వాతావరణంలో ఇల్లు ఏర్పాటు చేసినందుకు మరోసారి రెవెన్యూ వారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.